ప్రైజ్ ద లార్డ్. కరీంనగర్ అధ్యక్ష మండలంలో 39 సంవత్సరాల సేవా పరిచర్యను జరిగించినటువంటి రివరెండ్ వాసా జాన్సన్ అయ్యగారి దర్శనం, నిదర్శనం మరియు వారి చివరి కోరిక కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి స్థలమునకు సువార్త చేరవేయుటకు ప్రకటించుటకు నీశ్వరం రేడియో వారి జ్ఞాపకార్థం 2018 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సువార్త పరిచర్యలో కొనసాగించబడుతూ ఉంది. నీశ్వరం రేడియో నందు ఆత్మీయమైన ప్రసంగాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ప్రత్యేకంగా ఆదివారం ఆరాధనలు, ప్రత్యేకమైన టాక్ షోస్, బైబుల్ స్టడీస్, చిన్నపిల్లల కొరకు, మహిళల కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఉజ్జీవభరితమైన పాటలు మరియు అనేకమైన కార్యక్రమాలు నీశ్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ద్వారా జరిగించబడుచు ఉన్నవి. ఇటు కార్యక్రమాలు 24/7 అనునిత్యం ఆత్మీయ మేలులు పొందుకునులాగున ప్రపంచ నలుమూలల అనేక మాధ్యమాల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలై తన కుటుంబాన్ని, సమాజాన్ని కట్టుకొనుటకు శక్తిని, జ్ఞానాన్ని పొందుటకు కావలసినది దేవుని వాక్యం. నేటి సమకాలీన ప్రపంచములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటో, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, వారి యొక్క శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో, తమ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో అనే అంశాలను తెలియపరుస్తూ మరియు అనేక మంది స్త్రీలను ప్రోత్సహించుటకు గాను వైస్మెన్ సీజన్4 మన నీస్వరం రేడియో నందు ప్రతిరోజు సాయంత్రం 6:30 ప్రసారం చేయబడును. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. సువార్త 18:19 భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థన అంశములను చదువుకుందాము. ప్రతి స్త్రీ తన గృహమును, సంఘమును,
దేశమును కట్టుకొనుటకు కావాల్సిన జ్ఞానమును దేవుడు దయచేయుట కొరకు ప్రార్థించుదము. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట కొరకును ప్రార్థించుదము. ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై జరుగుచున్న దాడుల నుండి దేవుడు తన ప్రజల పక్షముగా ఉండుటకును మరియు ముఖ్యముగా మణిపూర్లో జరుగుచున్న దాడుల నిమిత్తమై అక్కడ శాంతి సమాధానాలు నెలకొనులట్టున్న ప్రార్థించుదము. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకును ప్రార్థించుదము. రోగుల కొరకును, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకును ప్రార్థించుదము. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయాలలో క్రీస్తును కలిగి జీవించుచు మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడులాగున వారి కొరకు ప్రార్థించుదము. వాయిస్మెన్ కార్యక్రమం కొరకును, ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాలి కొరకును మరియు నీస్వరం ద్వారా జరిగించబడుచున్న పరిచర్య కొరకును ప్రార్థించుదము. ఇట్టి అంశములన్నిటి కొరకు ప్రార్థన చేయగా అట్టి ప్రార్థనలో మనమందరము ఏకీభవించుదము. పరిశుద్ధుడా, 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 ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగ దేవుడా, నిత్యుడవగ తండ్రి, సమాధానకర్త అధిపతి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. నా ప్రభు, ముఖ్యంగా నీ పాదంలో పెట్టబో మనం ఏమనగా నా తండ్రి అయ్యా, ప్రతి స్త్రీ తన గృహమును, సంఘమును, దేశమును కట్టుకున్నటకు కావలసిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా. అదేవిధంగా స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించట కొరకు నీ బలమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల నుండి అయ్యా నమ్మ పక్షంలో నీ ఉండి ప్రభు మమ్మల్ని విడిపించటకు సహాయం దయచేయండి ప్రభు. ముఖ్యంగా నా తండ్రి, మణిపూర్లో జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ప్రభు అక్కడున్న ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాము నా ప్రభు అయ్యా. ముఖ్యంగా నా తండ్రి, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుటకు కావలసిన సహాయమును దయచేయండి ప్రభు అయ్యా నా తండ్రి. అదేవిధంగా ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించుటకు మరియు నీ యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడట కొరకు మాకు మంచి శక్తిని, జ్ఞానమును తండ్రి అదేవిధంగా సిద్ధపడటకు మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభు, వైస్ ఉమెన్ కార్యక్రమం కొరకు, ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాలి కొరకు మరియు నీ స్వరం ద్వారా జరిగించుచున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా. అదేవిధంగా రోగుల కొరకును, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకును నా తండ్రి, నీ గాయపడిన హస్తం వారిపై ఉంచి పూర్తి స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి అయ్యా. ఇవన్నీ ప్రభు ప్రతి మనవని నీ పాదాల యొద్ద పెట్టుకొని ప్రభు ఇవన్నీ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన నీస్వరం శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. వైజ్ విమెన్ సీజన్ 4 కార్యక్రమం నందు 10వ రోజు వర్తమానికులుగా సిస్టర్ జ్యోతి మనోహర్ గారు ఏర్పాటు చేయబడినారు. వీరికి నీస్వరం పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. సిస్టర్ జ్యోతి మనోహర్ గారు అట్లాంటా యుఎస్ఏ ప్రాంతంలో ఇట్స్ బికాస్ ఆఫ్ యూ లార్డ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు పరిచర్యను కొనసాగించుచున్నారు. ఇట్టి సమయంలో సిస్టర్ జ్యోతి మనోహర్ గారు వాక్య సందేశం అందించెదరు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన నీ స్వరం మరి టీం అందరికి కూడా దేవుని నామపరట వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకు కూడా దేవుని నామపరట వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ఇంకను ఈ పరిచర్యను దీవించునుగాక. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న పాట పాడి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాము. హల్లెలూయా. స్తోత్రములైన థ్యాంక్ యూ లార్డ్. ఇది ఉన్నలేకున్నా ఇది నాకు రాకున్నా అర్థమైన కాకున్నా నిన్నే ఆరాధింతునన్నా. ఇది ఉన్న లేకున్నా ఇది నాకు రాకున్నా అర్థమైన కాకున్నా నిన్నే ఆరాధింతునన్నా. నిన్నారాధింతును నీ నిన్నారాధింతును నీ నిన్నారాధింతును ఈసునన్నా. నిన్నారాధింతును నీ నిన్నారాధింతును నీ నిన్నారాధింతును ఈసునన్నా. ఇది ఉన్న లేకున్నా ఇది నాకు రాకున్నా అర్థమైన కాకున్నా నిన్నే ఆరాధింతునన్నా. ఇది ఉన్న లేకున్నా ఇది నాకు రాకున్నా అర్థమైన కాకున్నా నిన్నే ఆరాధింతునన్నా. కూర్చున్నా లేచున్నా పలికినా పలకకున్నా ఈసునన్న బాగుగా నన్ను తెలుసున్నావు. కూర్చున్నా లేచున్నా పలికినా పలకకున్నా ఈసునన్న బాగుగా నన్ను తెలుసున్నావు. నిన్నారాధింతును నీ నిన్నారాధింతును నీ నిన్నారాధింతును ఈసునన్న. నిన్నారాధింతును నీ నిన్నారాధింతును నీ నిన్నారాధింతును ఈసునన్నా. ఇది ఉన్న లేకున్నా ఇది నాకు రాకున్నా అర్థమైన కాకున్నా నిన్నే ఆరాధింతునన్నా. ఇది ఉన్న లేకున్నా ఇది నాకు రాకున్నా అర్థమైన కాకున్నా నిన్నే ఆరాధింతునన్నా. హల్లెలూయా. పరిశుద్ధరా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా మరి చెప్పబోతున్న వాక్యం ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డ మీరు దర్శించండి, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి. నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగినట్లుగా అయ్యా తండ్రి మీ సన్నిధి మీ ఆత్మను తండ్రి మీ వాక్కుతో మా అందరితో మాట్లాడవలసిందిగా ఈ కొద్ది ప్రార్థన మీ కుమారుడైన నజడ నేసి రక్తం ద్వారా అడిగి పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మరి ఈరోజు టాపిక్ వైజ్ ఉమెన్. వైజ్ ఉమెన్ అంటే విజ్డమ్, జ్ఞానం కలిగిన స్త్రీ. జ్ఞానం అనేది ఒక స్త్రీకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా అవసరము. ఆమేన్. జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి, మగ వ్యక్తి అయినా స్త్రీ అయినా చిన్నబిడ్డ అయినా పెద్ద వ్యక్తి అయినా ఏ వయసులో ఉన్న వారికైనా జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. విజ్డమ్ అనేది పవర్ఫుల్. ఆమేన్. విజ్డమ్ అనేది పవర్ఫుల్. అయితే ఈ లోకంలో జ్ఞానం అంటే చాలామంది మరి జ్ఞానంతో బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కట్టేవారు ఉన్నారు. స్త్రీలు కూడా మంచి మంచి కంపెనీస్లో బిజినెస్ ఉమెన్గా ఉన్నవారు లేకపోలేరు. హల్లెలూయా. ఉండారు. అయితే మరి దేవుని జ్ఞానము ఇట్స్ సూపర్ న్యాచురల్ అండి. ఆమేన్. దేవుని జ్ఞానము ఇట్స్ పవర్ఫుల్ అండ్ ఆల్సో సూపర్ న్యాచురల్. అసాధారణమైన పరిస్థితులను సాధ్యపరిచే రీతిగా నడిపించేదే దేవుని జ్ఞానం. ఆమేన్. మరలా చెప్తున్నాను, అసాధారణమైన పరిస్థితులను సాధ్యపరిచే రీతిగా నడిపించేదే దేవుని జ్ఞానము. అయితే అవ్వకి షారాకి మధ్య డిఫరెన్స్ ఏంటి తెలుసా? విజ్డమ్. చెప్తారా? విజ్డమ్. అవ్వకి షారాకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే విజ్డమ్. ఆమేన్. నువ్వు నేను దేవుని జ్ఞానంతో నింపబడితే నీ డెస్టినీకి నువ్వు చేరగలవు. ఆమేన్. దేవుడు పెట్టిన గమ్యానికి, దేవుడు పెట్టిన ప్రణాళికకి దేవుని జ్ఞానంతో నువ్వు చేరగలవు.
ఏమే దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడితే నువ్వు ఒక్కదనమే కాదు, కానీ నీ భర్తను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కూడా దేవుని జ్ఞానంతో దేవుని గమ్యానికి, దేవుని ఏర్పరిచిన డెస్టినీకి నువ్వు చేర్చగలవు. అది దేవుని జ్ఞానము. ఏమే అదే అవ్వకి షారకి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఇట్స్ ఎ విజ్డమ్. ఏమే నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు పెట్టిన గమ్యం వైపుకు నడిపించేదే దేవుడు పెట్టిన విజ్డమ్. ఒక సాధనంగా ఉంటావు నువ్వు. ఏమే అందుకే మనం దేవుని జ్ఞానంతో నింపబడాలి. ఎలా నింపబడాలి? అందరూ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి చూద్దామా. ఐజయా యెషయా గ్రంథము 11:2. ఐజయా 11:2, యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, జ్ఞాన విజ్డమ్, ఫస్టే దేవుడు మాట్లాడుతున్నారండి, విజ్డమ్, జ్ఞాన వివేకముల కాతరముగా ఆత్మ, ఆలోచన బలముల కాతరముగా ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును, ఆమె మీద నిల్చును. ఎమెన్, ఎమెన్. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ గురించి మాట్లాడుతున్నాడండి. ఎమెన్. విజ్డమ్ అనేది సూపర్ న్యాచురల్. ఎమెన్. దేవుని విజ్డమ్ అనేది సూపర్ న్యాచురల్. దేవుని ఆత్మ ద్వారా కలిగింది ఏదైనా సరే ఒక అసాధారణమైన శక్తి అది. ఎమెన్. ఒక అసాధారణమైన శక్తి. నువ్వు నేను దేన్ని ఆధారం చేసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మను ఆధారం చేసుకోవాలి. ఎమెన్. దేవుని జ్ఞానం పొందడానికి ఒక్క విశ్వాసంతో మాత్రమే దేవుని యొక్క అసాధారణమైన ఆత్మను మనం పొందగలము. ఎమెన్. మరలా చెప్తున్నాను, ఒక్క విశ్వాసం మాత్రమే, దేవుని పట్ల ఉన్న విశ్వాసం మాత్రమే దేవుని యొక్క ఉన్న అసాధారణమైన ఆత్మని మనం పొందగలమండి. ఎమెన్. దేవుని నామానికి మహిమ కలునుగాక. దేవుని సంబంధించింది ఏదైనా కూడా నీకు దేవుని బిడ్డగానికి యాక్సెస్ ఉంది. ఏమన్. దేవునికి సంబంధించింది ఏదైనా కూడా నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకోవడానికి యాక్సెస్ ఉంది. ఎలా అంటే ఒక్క విశ్వాసం ద్వారా. ఏమన్. నువ్వు విశ్వాసం ద్వారా దేవుని ఆత్మ జ్ఞానము నువ్వు నేను పొందుకోగలము. దేవుని నామానికి మహిమ కలునుగాక. ఏమన్. దేవుని ఆత్మ ద్వారా కలిగే వ్యక్తి కలిగిన జ్ఞానము ఒక మనిషి గమనిస్తే దేవుని జ్ఞానం పొందుకొనక ముందు ఉండే ఆ వ్యక్తి తీరు, దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి తీరు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏమన్. ప్రతి వ్యక్తి కూడా నీ యొక్క జీవన శైలి, నీ యొక్క మార్పు, నీ యొక్క మాట తీరు, నీ ప్రవర్తన, నువ్వు తీసుకునే నిర్ణయాలన్నిటినీ కూడా వారు గమనించి చెప్పగలరు, ఇతనిలో ఏదో తేడా ఉంది, ఈమెలో ఏదో తేడా ఉంది. అది ఎలా అంటే దేవుని జ్ఞానము చేత మనం నింపబడినప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యత్యాసం మనలో ప్రజలు చూడగలరు. ఏమన్. స్త్రీలని దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఈ లోకానికి పంపించాడండి. ఏమన్. మిమ్మల్ని నమ్మి, నిన్ను నన్ను నమ్మి స్త్రీ అనే పాత్రనిచ్చాడు. ఏమన్. దేవుడు మనకి మహిమ కలునుగాక. మన ఒక్కరి జీవితమే కాదు, కానీ మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్నవారిని, మన సంబంధించిన వారందరినీ కూడా మన దేవుని యొద్దకు నడిపించుటకు మన దేవుడు ఒక సాధనంగా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఏమన్. స్త్రీలారా మీరు బలవంతులు. ఏమన్. స్త్రీలారా మీరు బలవంతులు. దేవుడు మిమ్మల్ని బలవంతులుగానే చూడాలనుకుంటున్నారండి. ఏమన్. బలహీనులు కాదు మీరు. ఎప్పుడు మిమ్మల్ని మీరు బలహీనులుగా చూసుకోవద్దు. ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడిన నువ్వు నేను బలవంతులం. ఏమన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే విశ్వాసంతో దేవుని ఆత్మ ద్వారా మనం జ్ఞానం పొందుకోవాలి. అందుకే ప్రతిరోజు మన ప్రార్థన ఏముండాలంటే, అయ్యా నీ జ్ఞానంతో నన్ను నింపండి, మీ ఆత్మ జ్ఞానంతో నన్ను నింపండి, మీ డెస్టినీ, మీరు పెట్టిన డెస్టినీకి నేను చేరుటకు మీ మహిమగల గమ్యం. దేవుడు మనకు ఒక మహిమగల గమ్యం పెట్టాడండి. నమ్ముతున్నారా? దేవుడు మనకు ఒక మహిమగల గమ్యం పెట్టారండి. గొప్ప ప్రణాళికతో మంచి మహిమగల గమ్యాన్ని నీ కొరకు నా కొరకు పెట్టారు. కానీ నువ్వు నేను చేయాల్సిందంటే ప్రతిరోజు ఆ జ్ఞానం కొరకు మనం అడగాలి. ఏమేన్. ఏమేన్. నాతో పాటు నా భర్తని, నా బిడ్డల్ని ప్రభా మీరు పెట్టిన గమ్యానికి నేను చేర్చాలి, నా కుటుంబాన్ని మీరు పెట్టిన గమ్యానికి చేర్చాలి, అట్టి ఆత్మజ్ఞానం నాకు కావాలయ్యా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆయన దేవుని ఆత్మచేత జ్ఞానంతో మనల్ని నింపి మనల్ని ముందుకు నడిపిస్తారు. ఏమన్. మరి దేవుని ఆత్మ జ్ఞానము ఎప్పుడు మనం పొందుకోగలము, దేవుని జ్ఞానం ఎప్పుడు పొందుకోగలమంటే నువ్వు నేను ఎడతెగకుండా దేవుని సన్నిధికి పరిగెత్తే అనుభవం కావాలండి. ఏమన్. దేవుని సన్నిధికి
పరిగెత్తే అనుభవం ఉన్నప్పుడంట మనకు తెలియకుండానే, మనకు అర్థం కాకుండానే, మన దృష్టికి రాకుండానే మన దేవుని ఆత్మ జ్ఞానం మనం నింపబడతాము. ఆమేన్. మరలా చెప్తున్నాను, మనకు తెలియకుండానే నువ్వు ఎప్పుడైతే ఎడతెగకుండా దేవుని సన్నిధికి పరిగెత్తుతున్నప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తున్నప్పుడు, మరలా మరలా నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నీ వైపుకు వచ్చి ఆయన ఆత్మను నింపి, ఆయన ఆత్మను నింపినప్పుడు మొట్టమొదటిగా నీకు ఏం కలుగుతుందంటే విజ్డమ్ కలుగుతుంది. ఆమేన్. విజ్డమ్ కలుగుతుంది. అది నీకు తెలియకుండానే నువ్వు విశ్వాసం ద్వారా ఆ దేవుని యొక్క బలమైన ఆత్మ జ్ఞానంతో మనము నింపబడతాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే రెండవ రాజులు 6:29-32 వచనం చదువుకుందామా. 6:29-30. మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. 30 రాజు ఆ స్త్రీ మాటలు విని, మరల చూస్తున్నాను, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రమును చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతని తేరి చూచినప్పుడు లోపల అతను ఒంటి మీద గోన పట్ట కనబడెను. గమనించారా, ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. అయితే ఈ స్త్రీని మనం ఇక్కడ చూడొచ్చు, ఒక జ్ఞానము లేని స్త్రీగా చూడొచ్చు. అంతే కదా, ఒక జ్ఞానము లేని స్త్రీగా చూడొచ్చు. జ్ఞానము లేకపోతే మనిషి జీవితం దేవుని జ్ఞానంతో మనం నింపబడకపోతే మనం తీసుకునే నిర్ణయాలు చాలా బహుభయంకరంగా ఉంటాయండి. ఆమేన్. అందుకే మనం దేవుని జ్ఞానంతో నింపబడాలి. ఇక్కడ స్త్రీ చూస్తేనంట తన బిడ్డను చంపుకొని తిన్నదంట, తన బిడ్డను. ఇక్కడ బిడ్డ అని చూస్తే ఒక కాలింగ్ కావచ్చు, నీకు ఇచ్చిన కాలింగ్ కావచ్చు, నీకు ఇచ్చిన అనాయింటింగ్ కావచ్చు, నీకు ఇచ్చిన మరి దర్శనం కావచ్చు, నీకు ఇచ్చిన పిలుపు కావచ్చు, నీకు ఇచ్చిన మరి దేవుడు ఏదైనా పెట్టారేమో నిన్ను నమ్మి, నువ్వు జ్ఞానం లేకపోతే దాన్ని చంపే అవకాశం ఉంటుంది. అందుకే దేవుని జ్ఞానంతో మనం నింపబడాలా. ఆమేన్. మనము మన యొక్క దర్శనాన్ని కాపాడుకోగలము, మన యొక్క కాలింగ్ని కాపాడుకోగలము, దేవుడు మనకు నమ్మి ఇచ్చినదాన్ని మనం కాపాడుకోగలము. ఎప్పుడంటే దేవుని జ్ఞానము చేత మనము నింపబడినప్పుడు. ఆమేన్. అలాగే నీ బిడ్డల విషయంలో కూడా వారు దేవుడు ఏమైతే వారి పట్ల ప్రణాళిక పెట్టినారో దాన్ని కాపాడుతాను. వారి మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడగలుగుతాము. రాజులు ఎదుట నిలబడే జ్ఞానంతో మరి బిడ్డలు నింపబడినట్లుగా నువ్వేం చేస్తావంటే మొదటగా నీ ఇంటిని చక్కబెట్టుకుంటావు. ఎట్లా అంటే దేవుని జ్ఞానంతో. ఆమేన్. ఒక్క స్త్రీ కనుక ఒక ఇంటిలో దేవుని జ్ఞానంతో నింపబడితే ఆటోమేటిక్గా కుటుంబం అంతా కూడా దేవుని జ్ఞానంతో కట్టబడుతుందండి. ఎందుకంటే దేవుని జ్ఞానంతో నింపబడిన స్త్రీ ఖచ్చితంగా ఏం ఆలోచిస్తుందంటే తన కుటుంబం కూడా ప్రార్థన చేసే కుటుంబంగా, తన కుటుంబం కూడా ఆత్మీయతలో ఎదిగే కుటుంబంగా, తన కుటుంబం కూడా ఆత్మీయతలో కట్టబడే రీతిగా తను ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే మన దేవుని జ్ఞానంతో నింపబడాలి. స్త్రీలము మన దేవుని జ్ఞానంతో నింపబడాలి. దేశాలకు మరి దేవుడు పెట్టిన రాజులు కావచ్చు, మరి నాయకులు కావచ్చు, వారందరికీ దీవెనకరంగా మన బిడ్డలు మన కుటుంబాలు ఉన్నట్లు మనం ప్రతిరోజు దేవుని జ్ఞానంతో నింపబడి మన కుటుంబం కోసం మనము ప్రార్థన చేసేవారంగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే ఇంకొక స్త్రీ గురించి చూద్దాము. ఇదే గ్రంథంలో 2 మరి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఈ స్త్రీకి ఆ స్త్రీకి చూద్దాము. 2 Kings 4:20-35 చూద్దాము. 2 Kings 4:20-35. ఇప్పుడు ఇవన్నీ నేను చదవను, కానీ మీరు మరలా ఇవన్నీ మీరు కూర్చొని దయచేసి చదవండి, మీకు అర్థమవుతుంది. 20-35. ఇందులో చూస్తే దేవుడు ఇమ్మని మొదటగా పరిచయం చేయడమే ఒక గనురాలుగా పరిచయం చేశారు. ఆమేన్. గనురాలైన ఒక స్త్రీ గనురాలుగా దేవుడు పరిచయం చేశారు. అయితే ఇక్కడ 20 వచనంలో ఉంటుంది, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి ఎద్దుకు తీసుకొని పోయిను, పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాని దైవజనుని మంచం మీద పెట్టి
తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాణ్ణి ఒక గాడిదను నా ఇద్దకు పంపు, నేను దైవ జనుని యుద్ధకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, ఎమ్మెన్ ఎమ్మెన్. ఇక్కడ ఆలోచిస్తే గమనించండి, ఒక దైవ జ్ఞానంతో నింపబడిన స్త్రీ ఖచ్చితంగా ఏ ఛాలెంజ్ అయినా కూడా నువ్వు ఎదుర్కోగలవండి. ఎమ్మెన్. ఏ సవాలైనా కూడా నువ్వు ఎదుర్కోగలవు. ఎమ్మెన్. దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడితే ఏ సవాలైనా ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు డీల్ చేయగలవు, నువ్వు హ్యాండిల్ చేయగలవు. ఎమ్మెన్. దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తి స్త్రీ ఏదైనా సరే ఎటువంటి పరిస్థితి అయినా కూడా నువ్వు హ్యాండిల్ చేయగలవు, దాన్ని ఫేస్ చేయగలవు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా నీకు తెలుసు. ఇక్కడ చూస్తే ఆమె దైవ జయనుని దగ్గరికి పరిగెత్తుకొని పోయిందంటే, ఇంక కింద వచనాలు చూస్తే ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఎక్కడ కూడా ఆపకుండా దైవజనునికి మరి పరిగెత్తుకొని పోయినట్టు ఉంటుంది. మరి ఒక దేవుని జ్ఞానంతో నింపబడిన స్త్రీ ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధికి పరిగెత్తే అనుభవం కావాలి. ఆమేన్. ప్రార్థన చేసే అనుభవం అండి. ఏమేం దానిని ప్రార్థన చేసే అనుభవం అంటాను నేను. నీకు ఏ స్థితి కలిగినా నువ్వు ఫోన్స్ పట్టుకొని వారికి వీరికి చెప్పవు, వారి దగ్గర వీరి దగ్గర సానుభూతి కొరకు నువ్వు వెళ్ళవు. కానీ నీకు ఒక్కటే తెలుసు, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి నా దేవుని సన్నిధి దగ్గరికి వెళ్తే ఈ పరిస్థితిని నేను దాటగలను అన్న విశ్వాసం నీకు ఉంటుంది. ఆమేన్. నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడితే నీకు మొట్టమొదటి ఆలోచన ఏమొస్తుందో తెలుసా? ప్రతికూల పరిస్థితులు కూడా ఇది నా దేవుని దగ్గరికి ఈ విషయం తీసుకెళ్తే నా దేవుడు దీన్ని బాగు చేయగల సమర్థుడు అని నువ్వు నమ్ముతావు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు నమ్ముతావు. జ్ఞానం కలిగిన స్త్రీ, దేవుని జ్ఞానంతో నింపబడిన స్త్రీ ప్రార్థించే స్త్రీ. ఆమేన్. ప్రార్థన చేయగలుగుతుంది. ఎమ్మెన్. హల్లెలూయా. ఏ పరిస్థితినా, ప్రతికూల పరిస్థితైనా, అది 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 భయంకరంగా ఉంది, ఇది నాకు నా వల్ల కాదు అనుకున్న పరిస్థితి నీకు వచ్చినప్పటికీ నువ్వు చేయగలవు ఏంటిదంటే దేవుని సన్నిధికి పరిగెత్తే అనుభవము. ఈ రోజుల్లో కొంతమంది ఉంటారు, పరిస్థితి బాగాలేకపోతే చర్చికి రారు, పరిస్థితులు సరిగ్గా లేకపోతే దేవుని చర్చికి మరి మందిరానికి రావడం మానేస్తారు, ప్రార్థనలకు రావడం మానేస్తారు, దేవుడు మాత్రం ఏం చేస్తారని అజ్ఞానంతో అవిశ్వాస మాటలతో దేవుని కార్యాలకి అడ్డంగా ఒకటి కట్టుకొని ఉంటారండి. ఆమేన్. ఆమేన్. దేవుడే ఏం చేస్తారండి అని అజ్ఞానము, ఒక అజ్ఞానంతో ఒక అవిశ్వాసపు మాటలతో, అజ్ఞానం ఉంటే అవిశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉంటే అజ్ఞానం ఉంటుంది. ఆ దేవుని కార్యానికి, దేవుడు చేసే కార్యానికి అడ్డంగా ఒకటి గట్టిగా కట్టుకొని ఉంటారన్నమాట మధ్యలో. హోషేయా 4:5 ఉంటుంది, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. ఆమేన్. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారంట. దేవునికి నీవు నేను జ్ఞానంతో నింపబడ్డం ఆయనకి ఇష్టమండి. తన బిడ్డలు దేవుడు అనుకుంటున్నారు, తన నా బిడ్డలు నా యొక్క ప్రజలు నా యొక్క జ్ఞానంతో నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం అది, ఆయన ప్రణాళిక. ఆయన ఎలాగ నడిచారో జ్ఞానంతో, ఆయన ఎలాగ చూస్తున్నారో, ఆయన ఎలాగ పరిస్థితులు చూడగలరో, ఆయన ఎలాగ పరిస్థితులు మార్చగలరో నువ్వు నేను కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఆయన జ్ఞానంతో మనం నింపబడాలని దేవుడు ఎదురు చూస్తున్నారండి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ స్త్రీ ఆ చనిపోయిన బిడ్డను తీసుకుపోయి దేవుని సన్నిధిలో అంటే దైవజనుడి దగ్గర వచ్చి ప్రార్థించినప్పుడు మరి దైవజనుడి ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం మనము ఇక్కడ చూస్తాము. ఆ బిడ్డ సజీవుడే లేచాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఒక్క అడ్డంకులో ఉన్నా, ఏ ఒక్క ఇబ్బందిలో ఉన్నా, ఇది నువ్వు చేయలేవని పరిస్థితులు నీకు చెప్తున్నా కూడా నీవు నేను చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఇది నా దేవుడు చేయగలని విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా చనిపోయిన పరిస్థితిని కూడా దేవుడు మరలా జీవింపజేస్తాడండి. ఆమేన్. ఆ చనిపోయిన పరిస్థితిని కూడా దేవుడు మరలా సజీవంగా లేవనెత్తగలిగే సమర్థుడు మన దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని జ్ఞానము మరి నీవు నేను నింపబడితే ప్రోయాక్టివ్గా ఉంటావు అన్నమాట. అంటే ప్రోయాక్టివ్ అంటే నువ్వు భవిష్యత్తు గురించి ముందుగా వెళ్ళి నీ బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, నువ్వు ముందుగా వెళ్ళి వారి భవిష్యత్తును కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుంటావు. నీ ధ్యాసలో ఆ భవిష్యత్తు కూడా ముందుగానే పెట్టుకొని ఉంటావు. ఏమైనా సిద్ధపడతావు, నిన్ను సిద్ధపరచుకుంటావు, నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తావు, నీ బిడ్డల భవిష్యత్తును కూడా నువ్వు సిద్ధపరుస్తావు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 5 మంది బుద్ధిమంతుల స్త్రీలు, 5 మంది
బుద్ధి లేనటువంటి స్త్రీలు అంట. దేవుడే చెప్తున్నారు 5 మంది బుద్ధిమంతులు, 5 మంది బుద్ధి లేనటువంటి స్త్రీలు అంట. అంటే 5 మంది బుద్ధిమంతుల స్త్రీలు, జ్ఞానగల స్త్రీ ఏం చేస్తుందంటే సిద్ధపాటు ఆయిల్ని సిద్ధపరచుకుందంట. అంటే నువ్వు భవిష్యత్తు కోసం కూడా నువ్వు ఆలోచన చేస్తావు. ఏమేన్? నీ యొక్క కుటుంబ భవిష్యత్తు కోసం కూడా నువ్వు ఆలోచన చేస్తావు. ఏమేన్? నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచన చేస్తావు. ఏమేన్? నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఇప్పటి నుంచే ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ఏమేన్? నీ కుటుంబం గురించి నువ్వు ఇప్పటి నుంచే ప్రార్థన చేయడము మొదలు పెడతావు. ఏమేన్? హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను చూడండి, ప్రతి పరిస్థితికి దేవుని జ్ఞానంతో జవాబు దొరుకుతుంది. ఏమేన్? మరలా చెప్తున్నాను, ప్రతి పరిస్థితి, అది ఏ పరిస్థితి అయినా సరే, దేవుని జ్ఞానంతో జవాబు దొరుకుతుంది. ఏమేన్? మరి ఈరోజు బహుశా నువ్వు అనేకమైన కన్ఫ్యూజన్లో ఉన్నావేమో. ఒక స్త్రీగా, లేదా ఒక తల్లిగా, ఒక యవనస్తురాలిగా, లేదా మరి ఏదో ఒక రీతిగా మరి మగవారే వింటున్నారేమో, మరి ఎవరైనా వింటున్నారేమో, కానీ అయితే బహుశా అనేకమైన కన్ఫ్యూజన్స్ నీ బిడ్డల విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, నీ బిడ్డల వ్యక్తిగత విషయాలు కావచ్చు, నీ అంతరంగంలో నీకు నీవే నలిగిపోతున్న సమస్యలు కావచ్చు, ఏదో ఒకటి మరి నీ యొక్క లోపల అంతరంగంలో ఏమైతే నువ్వు ఎదుర్కొంటున్నావో, ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయో, బయటికి చెప్పలేని విషయాల్లో నలిగిపోతున్నావేమో, ఆల్రెడీ అజ్ఞానంతో కొన్ని డెసిషన్స్ తీసుకొని అజ్ఞానంలో కొన్ని సమస్యలను ఎదుర్కొని వచ్చి ఇప్పుడు ఏం చేయాలో తెలియక మరి సతమవుతున్న స్థితిలో ఈ మాటలు వింటున్నావేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడినప్పుడు వాటన్నిటికి కూడా దేవుడు పరిష్కారం పెట్టి పెట్టాడండి. ఏమేన్? నమ్ముతున్నారా? మరల చెప్పన, నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు నువ్వు అజ్ఞానంలో తీసుకున్న ఆ యొక్క డెసిషన్స్ కూడా దేవుడు వాటికి కూడా దేవుడు పరిష్కారము పెట్టి పెట్టారు. ఏమేన్? వాటన్నిటికీ కూడా దేవుడు పరిష్కారం తెరవడానికి మార్గము తెరుస్తారండి. ఏమేన్? వాటిని పరిష్కరించడానికి ఆయన మార్గము తెరుస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మ జ్ఞానము చేత ఆధారపడుతున్నావు కనుక, నువ్వు దేవుని ఆత్మ జ్ఞానము చేత నింపబడాలని ఆశిస్తున్నావు కనుక, దేవుడు ఖచ్చితంగా వాటిని పరిష్కరించడానికి నూతన మార్గాలు తెరుస్తారండి. ఏమేన్? దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు అసాధారణమైన కార్యం జరిగించేవాడండి. ఆయన జ్ఞానవంతుడు. ఏమేన్? జ్ఞానవంతుడు. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి అంటున్నాడు దేవుడు. మంచి దేవుడు అనండి. మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ యెషయా 11:1 చెప్పినట్టుగా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా, ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా, ఆత్మ తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఏమేన్? స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మరి ఈరోజు మరి కొన్ని నిర్ణయాలు తీసుకొని నా లైఫ్ అంతా అయిపోయింది, ఆల్రెడీ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను, రాంగ్ అడ్వైజ్లు తీసుకున్నాను, నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, నా లైఫ్ ఎండ్ అయిపోతుందేమో, లేదా లైఫ్ ఎండ్ చేసుకోవాలేమో, లేదా ఇంకా వేరే వేరే ఆలోచనలతో నువ్వు లొంగిపోతున్నావేమో, ఒక స్త్రీగా ఈ మాటలు వింటున్నావేమో, ఒక తల్లిగా ఈ మాటలు వింటున్నావేమో, లేదా ఒక భార్యగా ఈ మాటలు వింటున్నావేమో, నీకు నువ్వు కృంగిపోతున్నావేమో, చేతగాని దానిగా మరి కుటుంబంలో ఏ విలువ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ సమయంలో ఇప్పటికిప్పుడు నువ్వు ప్రార్థన చేసి మోకరించి దేవా నీ ఆత్మ జ్ఞానంతో నన్ను నింపండి ప్రభు అంటే, దేవుని బ్రతమాలుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఒక అద్భుతంగా మారుస్తారు. ఏమేన్? ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఒక అద్భుతంగా మారుస్తారండి. ఏమేన్? ఈ లోకంలో ఏ మనిషి జీవితాన్ని ఇంకొక మనిషి మార్చలేడు. కానీ మన దేవుణ్ణిలో ఉన్న గొప్ప ప్రేమ ఏంటంటే, అది ఎంత బాలేకున్నా, అది ఎంత అజ్ఞానంలో ఉన్నా, అది ఎంత పనికి రాకున్నా కూడా, ఒక్కసారి ఆయన చేతిలో పడితే, ఒక్కసారి ఆయన సన్నిధిలో పడితే, ఒక్కసారి ఆయన దృష్టిలో పడితే, ఆ అజ్ఞానం నుంచి తొలగించి జ్ఞానంతో, ఆయన జ్ఞానంతో నింపి ఒక మంచి పాత్రగా ఆయన మలుచుకోగలడండి. ఏమేన్? మంచి పాత్రగా మలుచుకోగలడు. ఆయనకు సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితాన్ని మార్చడానికి ఆయనకు సాధ్యమే. ఏమేన్? నీ అజ్ఞానం నుంచి దేవుడు విడిపించడానికి దేవునికి సాధ్యమే. నీ బాలని పరిస్థితులు దాటించడానికి దేవునికి సాధ్యమే. నువ్వు తీసుకున్న రాంగ్ డెసిషన్ నుంచి విడిపించడానికి దేవునికి సాధ్యమే. ఏమేన్? ఈ యొక్క మరి మాటలు
మరి మీ జీవితంలో మరి దేవుడి యొక్క ఆయన జ్ఞానము ద్వారా ఆయన ఆత్మ ద్వారా పనిచేయాలని ప్రార్థించబోతుండగా దయచేసి మోకరించండి. ఖచ్చితంగా దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని విడిపిస్తున్నారు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడి యొక్క మాటల ద్వారా ఆయన మాటల ద్వారా మీ జీవితంలో కార్యం జరిగిస్తున్నారు. ఆమేన్. అందరం కలిసి మోకరించి మరి ప్రార్థన చేసుకుందామా? అందరు మోకరించినట్లయితే కొన్ని మాటలు మనము ప్రార్థన చేసుకొని ముగిద్దాము. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. గొప్ప దేవుడవి, మంచి దేవుడు నాయనా, జ్ఞానం గల దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జ్ఞానము లేని వారికి జ్ఞానమునిచ్చేవాడవయ్యా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. అయ్యా, మీరు జ్ఞానవంతులయ్యా, మీకు వందనాలు. సృష్టినంతటిని ప్రభా మీరు సృష్టించిన దేవుడవయ్యా, గొప్ప దేవుడవి, సమస్తంని ఏలువాడవు, సమస్తంను చూచినవాడు, మీ పాదములకు స్తోత్రములు. ఇదిగోనైనా మరి విత్తబడిన ఈ మాటలు బట్టి మీకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి స్త్రీ జీవితంలోనైనా ఈ మాటల ద్వారా మీరు పనిచేయండి ప్రభా. బిడ్డలు ఎవరైతే ఆదరణ లేక ఉన్నారో, కన్ఫ్యూజన్స్లో ఉన్నారో, అయ్యా తండ్రి ప్రభా తీసుకున్న నిర్ణయాలు బట్టి నలిగిపోతున్నారేమో, వేదనలో ఉన్నారేమో, ఏడుస్తున్నారేమో నాయనా, అయ్యా గుండె బరువెక్కుతున్న తండ్రి ప్రభా, వేదన పడుతున్నారేమో, అయ్యా తండ్రి ప్రార్థిస్తుండగా బిడ్డలు ఇప్పుడే మీ సమాధానంతో నింపండి, బిడ్డలు ఇప్పుడే మీ యొక్క ఆత్మ జ్ఞానంతో నింపండి నాయన. తండ్రి ప్రభా ఈ రోజు నుంచిన తండ్రి ప్రభా బిడ్డలు మీ యొక్క జ్ఞానంతో నింపిన ఆయన, సరైన నిర్ణయాలు తీసుకున్నట్టుకు, కుటుంబాలని బిడ్డల్ని సరైన రీతిలో నడిపించటకున్నాయన, అయ్యా కుటుంబాలని కట్టుకున్నట్టుకు మీతో, మీ యొక్క వాక్కు ద్వారానైనా, మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా, మీ వాక్యం పైన తండ్రి ప్రభా వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి బిడ్డల్ని కట్టుటకున్న తండ్రి ప్రభా బిడ్డల్ని నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాల్సిన స్తోత్రంలైనా బిడ్డలు ఆశీర్వదించండి, అయ్యా వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, మీ సమాధానంతో నింపండి ప్రభా, బిడ్డలు ముట్టండి నాయన, తన్ని బాగు చేయండి, స్వస్థపరచండి, హృదయంలో నెమ్మదినివ్వండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తన్ని ప్రభా ప్రతి స్త్రీ కూడా నాయన, అయ్యా మిసల్లో ప్రార్థించే స్త్రీగా చేయండి. ఎంత దినములనైనా బుద్ధిమంతుల, అయ్యా తండ్రి 5 మంది బుద్ధిమంతుల స్త్రీలు తన్ని ప్రభా ఎట్టి రీతిగా నాయన నూనె సిద్ధపరచుకున్నారో ప్రభా, అయ్యా తన్ని ప్రభా, అయ్యా మీరు అక్కడ కొరకు సిద్ధపరిచేవారుగా తండ్రి ప్రభా, తన్ని మాతో పాటుగానైనా మా కుటుంబాన్ని సిద్ధపరిచినట్లుగా, అయ్యా తన్ని ప్రభా సంఘాన్ని సిద్ధపరిచిన తండ్రి, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి, మీ బుద్ధితో మమ్మల్ని నింపండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. అవునయ్యా మీరు అక్కడ ఆసరమైన తండ్రి ప్రభా, అజ్ఞాన వల్ల కాక జ్ఞానులుగా నడుచుకున్నాడు అంటున్నారు తండ్రి ప్రభా, అయ్యా మీ జ్ఞానంతో నింపండి, మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి, ప్రతి బిడ్డను సిద్ధపరచండి నా తండ్రి. మీకు ఇవ్వలాది స్థుతులు, స్తోత్రాలు మా తండ్రి ప్రభా, అయ్యా ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాసులు, స్తోత్రాలు అయ్యా. అయ్యా మీరు పనిచేయండి, మీ కార్యములు జరిగించండి, ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డ జీవితంలోనైనా మీరు కార్యములు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, మీ కార్యములు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, మీ కార్యములు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, మీ కార్యములు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వేలాది కృతజ్ఞత అసలు స్తోత్రాలు చెల్లించుకుంటా. అలాగే నా తండ్రి ప్రభా నీ స్వరం మరి రేడియో నా తండ్రి ప్రభా, అయ్యా మరి ప్రభా టీం అంతటిని దీవించండి, బిడ్డల్ని దీవించండి, పరిచయాన్ని దీవించండి నాయన. అయ్యా ఇంకను ముందుకెళ్ళట కృపనివ్వండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. మీకు వేలాది కృతజ్ఞత అసలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన సమయం మిమ్మల్ని స్తుతిస్తూ, కనపరుస్తూ, కీర్తిస్తూ, కొద్ది ప్రార్థన మీ కుమారుడైన నజడనేసి రక్తం ద్వారా అడిగి పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు చక్కటి దైవ సందేశం అందించిన మీకు నీ స్వరం యాజమాన్యం పక్షమున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మును బహుగా దీవించి తన రాజ్యవ్యాప్తిలో బలమైన సాధనములుగా వాడుకొనునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.